హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తుల్జాస్ క్రియేషన్స్ నా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంటల సింబల్ని ప్రెస్ చేయండి ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే ఫ్రాన్స్ కర్రీని మీకు చూపిస్తున్నాను దానికోసం వన్ కేజీ ఫ్రాన్స్ వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ మీ కుర్చి తగినంత వేసుకోండి టూ టేబుల్ స్పూన్స్ చిల్లీ పౌడర్ వన్ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ హాఫ్ స్పూన్ గరం మసాలా వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి కొద్దిగా పుదీనా వేసి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోండి దీనిని ముప్పై నిమిషాల వరకు నాననివ్వండి అప్పుడే కర్రీ ఇంకా టేస్టీగా ఉంటుంది ఇలా ముప్పై నిమిషాల వరకు నాననిచ్చిన తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని అందులో నాలుగు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక మీడియం సైజు ఆనియన్ని పేస్ట్ చేసుకోవాలి అండి ఈ పేస్ట్ బాగా ఆయిల్లో మగ్గనివ్వాలి అండి వాసనంతా పోయి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగ వేగనివ్వాలి నూనెలో కొద్దిగా కరివేపాకు వేయాలి కరివేపాకు కూడా బాగా వేగనివ్వాలి కొద్దిగా పసుపు ఇప్పుడు మ్యారినేట్ చేసుకున్న ఫ్రాన్స్ కూడా వేసుకోవాలి బాగా కలుపుకోవాలి అండి ఆ ఆనియన్ పేస్ట్ కూడా ఈ ముక్కలకి బాగా పట్టేలా బాగా కలుపుకోవాలి ఇప్పుడు దీని మీద క్యాప్ పెట్టేసి ఓ పది నిమిషాల వరకు వదిలేయాలి అండి అప్పుడు ఈ మసాలా అంతా అబ్జర్వ్ చేసుకొని ముక్క బాగా ఉడుకుతుంది ఇలా ఇంకా వాటర్ కూడా బయటకు వస్తుంది ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఓ మూడు టమాటాలండి ఫైన్గా పేస్ట్ చేసుకోవాలి ఆ టమాటా పేస్ట్ని కూడా వేసేసి బాగా కలుపుకోవాలి మళ్ళీ మీకు గ్రేవీ అవసరం లేదు అనుకుంటే ఒక టమాటా సరిపోతుంది అండి తర్వాత క్యాప్ పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాల వరకు బాగా మగ్గనివ్వాలి ఇలా వీడియోలో చూస్తున్నంత చూస్తున్నట్లు పైన అంత ఆయిల్ ఫామ్ అయింది కదా అంటే అన్ని ఆనియన్ కానీ టమాటా కానీ బాగా వేగినట్టు బాగా వేగింది కదా ఇప్పుడు ఒక హాఫ్ కప్ కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలి కర్రీ రెడీ అయ్యిందండి ఇంతే ఎంతో రుచిగా ఉండే ఫ్రాన్స్ మసాలా కర్రీ రెడీ మీరు అలా నానబెట్టుకు మనం మసాలా వేసి నానబెట్టుకున్నాం కదా దానివల్ల ముక్క తింటున్నప్పుడు బాగా టేస్ట్ తెలుస్తుందండి ఎంతో టేస్టీగా ఉండే మసాలా ఫ్రాన్స్ కర్రీ రెడీ అండి దీన్ని ఎవరైనా కానీ ఈజీగా తయారు చేసుకోవచ్చు